ఆ జతలో చూసినటువంటి ఆ జతలో చూసినటువంటి చిన్న జత అయితే అయిపోయింది రవికుమార్ గారిది యాదవ్ గారిది మరి ఇది ఒక దాంట్లో ఈ మూడు జతలోకెళ్ళి ఇది కొద్దిగా దొడ్డ సైజ్ అని చెప్పుకోవచ్చా ఆ పెద్ద సైజు ఇవి చూశారు కదా చూద్దాం మరి ఆయన అయితే ఏ లేదు ఆయన ఈ యొక్క గిరక అనేది ఆయన మక్కువతోన మనకైతే చూయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చూద్దాం ఇవి ఏ విధంగా వెళ్తాయి అనేది అయితే మరి చూద్దాం ఆయన చూద్దాం ఏ విధంగా ఎద్దులైతే మామూలు ఉత్సాహంతో లేవు ఎద్దు బండి బండి పిచ్చిడి పిచ్చిడి అయిపోతుంది ఎద్దు అసలుకి రెండుకు రెండు అలానే ఉన్నాయి చూడు అసలుకి మామూలు లేవు ఇందులో చూద్దాం మరి మామూలుగానే బండి అలా పరిగెడుతుంది మరి గిరక వేయడంతో ఏ విధంగా వస్తాయి మునుపటి రోజుల్లోన వ్యవసాయం సిద్ధం చేసుకున్నటువంటివి మరి యొక్క గిరక వేయడం వలన ఏ విధంగా వెళ్తాయని అయితే చూద్దాం ఐ ఏసరా పులే ఈ గిరక ఎగుతుంటే అక్కడ ఉన్న ఎద్దు ఎంత తొండలాడుతుంది అది ఎందుకోసమో తెలియదు సరే కదా ఏ విధంగా వచ్చాయనేది ఏలేదు ఇంతకుముందు ప్రాక్టీస్ ఏమైనా పెట్టారా లేదు మామూలు ఉత్త ఖాళీ బండి ఏమైనా పరిగెత్తిస్తారా ఓసారి బండి ఖాళీ చూద్దాం అంటే మామూలు కాదు పరిగెత్తడం అబ్బాబ్బాబ్బా ఓసారి ఖాళీ బండి అయితే మా వాళ్ళు టైర్ బండ్లు కూడా తర్వాత రేసింగ్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చూద్దాం ఈ జత అయితే చాలా బాగున్నాయి పరిగెత్తడంలోనైతే ఏంది నా మీదకి వస్తుంది ఖాళీ బండి చూద్దాం నేను కూడా బండి ఎక్కాల్సి ఉండేమో నాకు భయం మళ్ళీ అంతా పరిగెట్టేతాను అది ఎడా మీ ఇలాంటివి చూపించడానికి ఉండొద్దు నేను జబ్బా ఈ రెండుకు రెండు అలానే ఉన్నాయి అసలు సార్ అదే మీడియం సైజ్ ఇది ఏ విధంగా అనేది సార్ ఏ విధంగా పరిగెడతాయని ఇంత ముందు పరిపందల్లోకి వదిలినారా వదలలేదు మరి ఇవి వీటి ప్రాక్టీస్ కూడా కాదు మామూలుగానే ఇవి పరిగెడుతుంటే తోకలు ఎత్తుకొని మామూలు చాలా అయితే చూడొచ్చు ఇటు కాళ్ళ భాగంలో చూసుకోవచ్చు ఇవి మనకైతే రైతు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద లింక్లో తీసుకోవచ్చు ఈ లొకేషన్ వచ్చి కర్నూలు జిల్లా పెదకడూరు మండలం నవలకెల గ్రామం రవికుమార్ యాదవ్ గారు అయితే ఈ యొక్క ఖరీదు వచ్చి 1,60,000 దాకా అయితే చెప్పారు అదని ఫిక్స్ అని కాదు వీళ్ళు కావాల్సిన డీటెయిల్స్ అయితే లింక్లో పెడతాను నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు మామూలు అసలుకి చూస్తుంటేనే భయం వేస్తుంది ఈ ఎద్దుని చూస్తుంటేనే మామూలు కదా అదేందో మనుషులను చూసినట్టు చూస్తుంది ఇది డా వద్దరా వద్దా బాబు రవి గారు ఏందో లేండి ఇప్పటికీ ఫుల్ టరక్లో ఉంది మళ్ళీ బాగోదు మామూలుగా వదిలేసేయండి మాకెందుకు మాకెందుకు మేము ఇంకా తిరగాలి చాలా మా వాళ్ళు చాలా చూపించాలి సరే కదా ఈ విధంగా మీకు కావాలనుకుంటే నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు ఏమైనా పొడసాయంట రవి ఓకే ఓకే మరి మీరు ఈ యొక్క మూడు జతలతోనే వ్యవసాయం చేస్తారు అంటే మూడు జతలు ఒకేసారి కడతారా లేకపోతే టైం చూసి ఆ జత వ్యవసాయం ఎంత ఒకేసారి ఓకే 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 రైట్ అండి